నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను తేజస్వి దేశం మొత్తంలో కూడా రాజకీయ సమీకరణాలు లోక్సభ ఎన్నికల సందర్భంగా ప్రతిరోజు కూడా మారిపోతూ ఉన్నాయి అలాగే ఇటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఎలక్షన్ ఎఫెక్ట్ అనేది బాగా కనిపిస్తుంది వీటన్నిటికీ సంబంధించి మనతో మాట్లాడడం కోసం విశ్లేషణ అందించడం కోసం మనతో పాటు ఉన్నారు ఆంధ్రప్రభ అసోసియేట్ ఎడిటర్ మారం శ్రీనివాస్ సార్ సార్తో మాట్లాడదాము నమస్కారం సార్ సార్ ఫస్ట్ కేంద్రం నుండి వద్దాం సార్ ఇటువైపు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో రిలీజ్ చేయడానికి రెడీగా ఉంది ఇప్పటికే ఢిల్లీలో దాని గురించి సంబంధించిన మొత్తం అంతా కూడా ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది తెలుగులో కూడా అనౌన్స్ తుక్కుగూడలో జనజాతర సభ ద్వారా అనౌన్స్ చేయబోతున్నామని చెప్పి చెప్పారు ఏ విధంగా ఉండబోతుంది ఎలా ఉంటుందంటారు ఢిల్లీలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల గ్యారంటీస్ పేరుతోటి వాళ్ళు మేనిఫెస్టోని తీసుకొచ్చారు దాంట్లో కీలకమైన అంశాలను వాళ్ళు పెట్టారు దాన్నే రేపు రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ ప్రియాంక మల్లికార్జున ఖర్గే వాళ్ళు వస్తున్నారు వాళ్ళు ఇక్కడ జనజాతల పేరుతో పెద్ద సభ నిర్వహిస్తుంది రాష్ట్ర పిసిసి దాంట్లో తెలుగులో అనువదించిన మేనిఫెస్టోని వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు ఈ సందర్భంగా వాళ్ళు ప్రసంగించనున్నారు ఈ ప్రసంగ ప్రసంగాన్ని మొత్తం ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిన్న రాత్రి పిసిసి చీఫ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఉన్నత సమావేశంలో నిర్ణయించారు సో రేపు సభను వాళ్ళు చాలా ప్రతిష్టం తీసుకుంటున్నారు పది లక్షల మంది జన సమీకరణ చేయాలని దాంట్లో లక్ష మంది మహిళలు ఉండాలన్నది వాళ్ళ లక్ష్యంగా పెంచుకున్నారు మనగూరు నుంచి ఆదిలాబాద్ దాకా అలంపూర్ నుంచి ములుగు దాకా మొత్తం ప్రతి గ్రామం నుంచి కనీసం ఇరవై మందిని తరలించాలని వాళ్ళు లక్ష్యంగా పెట్టుకున్నారు ఈ జన సమీకరణకు సంబంధించి ప్రతి ఎమ్మెల్యేకి బాధ్యతలు అప్పగించారు సో ఇది వాళ్ళు చాలా పెద్ద ఎత్తున చేస్తున్నట్టు తీసుకున్నారు సార్ అయితే ఇక్కడ ఎందుకు చేస్తున్నారు సరే అసెంబ్లీ ఎలక్షన్స్ కి సంబంధించిన ఆరు గ్యారంటీలు కూడా అక్కడ నుండే అనౌన్స్ చేశారు కదా అదేమైనా సెంటిమెంట్ గా తీసుకున్నారు అనుకోవచ్చా అంటే ఇప్పుడు దేశంలో కేవలం మూడు రాష్ట్రాల అధికారులు కాంగ్రెస్ పార్టీ కర్ణాటక హిమాచల్ ప్రదేశ్ తెలంగాణ సో పిసిసి చీఫ్ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్ళి అధినాయకత్వం రిక్వెస్ట్ చేశాడు మేము గతంలో మనం అసెంబ్లీ ఎన్నికలకు ముందు తుక్కుకూడలు సభ పెట్టాము ఆరు గ్యారంటీలు ప్రకటించారు మీరే వచ్చారు దాని ద్వారా మనం అధికారంలోకి వచ్చాము రేపు జాతీయ స్థాయిలో కూడా ఇండియా కూటమి అధికారులకు రావాలంటే మమ్మల్ని మమ్మల్ని ఎంచుకోండి మా రాష్ట్రాన్ని ఎంచుకోండి అని ఈయన అభ్యర్థించడంతో ఆ పార్టీ కాంగ్రెస్ అధిన అధినాయకత్వం కూడా అందుకు అంగీకరించింది అంగీకరిస్తే దీంతో ఆయన వాళ్ళు గత పది రోజులుగా ఈ ఏర్పాట్లో ఉన్నారు రేపు ఈ మేనిఫెస్టోతో పాటు తెలంగాణకు సంబంధించిన కొన్ని అంశాలను కూడా తెలంగాణ మేనిఫెస్టోని కూడా రిలీజ్ చేయబోతున్నాం దాంట్లో ఈ ముంపు మండలాలు గతంలో రాష్ట్రం విడిపోయినప్పుడు ముంపు మండలాలు కొన్ని ఐదు మండలాలు పోయాయి ఏపీ వాళ్ళు తీసుకున్నారు భద్రాచలం అటువైపు ఉన్న వాటిని మళ్ళీ తీసుకొస్తామనేది కొత్త ఎయిర్పోర్ట్లు కొత్త పోర్టు తర్వాత హైదరాబాద్ లో నీతి ఆయోగ్ ప్రాంతీయ కార్యాలయము తర్వాత సుప్రీంకోర్టు బెంచ్ ఇలా పది పన్నెండు హామీలని వాళ్ళు ప్రజల ముందుంచున్నారు సో తద్వారా మళ్ళీ రాష్ట్రంలో ఉన్న పదిహేడు నియోజకవర్గాల్లో వాళ్ళు పద్నాలుగు నియోజకవర్గాల్లో గెలవాలని లక్ష్యం పెట్టుకున్నారు ఆ లక్ష్యం దిశగా వాళ్ళు అడుగులేదు థ్యాంక్ సో మచ్ సార్ ఇది ఇవాళ కార్యక్రమం మొత్తానికి వచ్చేటప్పటికి ఇటు ఏపీ తెలంగాణ అలాగే కేంద్రం అన్ని చోట్ల కూడా ఎలక్షన్ కి సంబంధించిన హడావిడి అనేది చాలా జరుగుతుందనే చెప్పాలి సో చూడాలి ఎలక్షన్స్ వచ్చే వరకు ఇంకా ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది ఇది ఇవాళ కార్యక్రమం మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ